ఇప్పుడేమైంది పేపర్ టైంకి వస్తుందే ఇదివరకు నాలుగింటికి వేసేవాడు ఇప్పుడు ఆరింటికి వేస్తాడు ఏడింటికి వేస్తాడు అడిగితే మన ఇష్టం వాడి ఇష్టం మన చేతుల్లో ఏం లేదు ఇవాళ ఫీల్డ్ జర్నలిజం ఏమైంది ఆ తర్వాతన ఈ పెరిగిన ఖర్చులతో జీతాలు అందరూ అదే రేంజ్లో మెయింటైన్ చేయాల్సి చచ్చినట్టు అందరూ అప్పట్లో 10,000 రూపాయలకి రావడం అంటే గ్రేట్ అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు 40,000 25,000 నుంచి 40,000 50,000 అది భరించలేక ఏం చేస్తున్నారు గవర్నమెంట్ మీదనో లేదా అవతల పార్టీ మీదనో డిపెండెన్సీ ఇవాళ ఏబిఎన్ వాళ్ళు టీవీ 5 వాళ్ళు తెలుగుదేశం మీద బతుకుతున్నారు ఈటీవీ వాళ్ళు లేకపోతే సాక్షి వెళ్ళి వైసీపీ మీద బతుకుతుందంటే కొలాప్సింగ్ అంటే ఏటో ఒకవైపు పడి బతకాలి ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు పెట్టేటువంటి వాళ్ళ ఉద్దేశం కూడా అదే అది జగన్ ఉద్దేశమైనా అదే బాబు ఉద్దేశమైనా అదే బాబిచ్చే పథకాలు నాకు ఓటే ఎక్కర్లేదు నువ్వు డబ్బులు తినని ఇచ్చాడే ఆయన రైతు రుణమాఫీ కానీ లేకపోతే కనుక 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకి ఇచ్చారు కాబట్టి నాకు ఓటేస్తారని కదా ఈయనైనా అంతే నా మీదనే డిపెండ్ అవ్వాలి ఈయన ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ ఇక నా చేతిలో నుండి అటు బయటికి పోకూడదు ఇప్పుడు దీని ఇదేంటంటే ఉచితం ఇవ్వక ముందు ఆలోచించాలి ఇచ్చాక వెనక్కి పోలేం ఇప్పుడు చూడండి ఉచిత రేషన్ కేంద్రం గవక్కని తీట్లా ఎందుకని కానీ ఇంట్లే ఇంకో నాళ్ళు ఇంతకుముందు రేషన్ ఇప్పుడు ఉచితం రేపు పొద్దున వచ్చేవాడికి అది బర్గనేగా తీసేగస్తే అది నువ్వు తీసేసావు పనికి ఆహార పథకం ఆ రోజుల్లో బియ్యం సముద్రంలో పారబోస్తున్నామని పని లేక ఇక్కడేమో జనాలు ఏడుస్తున్నారు అక్కడేమో పని లేదు పని లేక తిండి లేదు అందుకని చచ్చిపోతున్నారు జనాలు అక్కడేం పారబోస్తున్నాం ఆ బియ్యం వీళ్ళకి ఇద్దాం పని చేస్తే బియ్యం అదే కదా పనికి ఆహార పథకం అప్పుడే కదా పందికొక్కుల్లా తిన్నారంటూ రాజశేఖర రెడ్డి మాట్లాడింది పనికి ఆహార పథకం ఇవాళ ఎందుకు తీలా అలవాటు చేసేసాం వాళ్ళు దానివల్ల కాదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూలీ రేట్లు పెరిగింది అంతకుముందు నాకు బాగా తెలుసు 30 రూపాయల మహిళలకి 50 రూపాయల మగాళ్ళకి మాక్సిమం 70-100 పల్లెటూళ్ళలో ఈ పనికి ఆహార పథకం వచ్చాక 200 నుంచి 300 రూపాయలు ఇప్పుడు కూలీ 700-800 రూపాయలు భవన నిర్మాణ కార్మికుల కూలీ ఏ రేంజ్కి పెరిగింది మరి ఇది వ్యవస్థలో వాళ్ళ అభివృద్ధి అందామా నాశనం అందామా వ్యవస్థ దీంట్లో కొలాప్స్ అయ్యామా మనం లేదు సైమల్టేనియస్గా రెండు వాళ్ళు ఎదుగుతున్నారు సొసైటీ ఎదుగుతుంది కరెక్ట్గా చర్చ చూస్తే బట్ మధ్యతరగతికి భారం పెరుగుతుంది మధ్యతరగతికి ఈ స్థాయి ఆదాయం పెరగట్లేదు మనం కరెక్ట్గా డీప్గా చర్చిస్తే అది ఉంటుంది డీప్ చర్చ కాకుండా వన్ సైడెడ్ డిబేట్ వెళ్తుంది ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు వాళ్ళకి తగ్గిద్దాం ఆపే నువ్వు సంక్షేమ పథకం మధ్యతరగతి అంతా